చంద్రబాబు 70 సంవత్సరాల వ్యక్తి ఇవాళ జైల్లో ఉండడం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి అనిపిస్తారు. అందుకే ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వాల్లో నుంచి ఓటు తీసుకుని వాళ్ళు పరిపాలన సాగిస్తున్న వాళ్ళు ఎన్నో జాగ్రత్త తీసుకోవాలి, ఎంతో మనసు కట్టుకోవాలి. ఏ తప్పుడు ఆలోచనతో ఏమొచ్చినా సరే దాని దరిదాపులకు వెళ్లకుండా వాళ్ళు అవినీతి కార్యక్రమాలు లేకుండా పరిపాలన సాగించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో అన్నింటిని అతిక్రమించినప్పటికీ దొరికితే దొంగ దొరకపోతే దొర అనేటట్లు ఆయన కాలాన్ని తాగించారు. గత 5 సంవత్సరాలు చేసిందని మరి పగడబందీగా జరిగిన అవినీతి కూడా మరి తాటాలను చేసేటప్పటికి చచ్చిపోయి ఇప్పుడు వచ్చి ఆయన నాయకబొట్టుగా అనేది కబుర్లు చెప్తున్నాడు. ఆయన బేలగా మాట్లాడుతున్నాడు. ఒక విషయాన్ని అడుగుతున్నాం మేము, ఏదైతే ఒప్పందం చేసుకున్నారో సీమెన్స్ కంపెనీతో 3,200 కోట్ల రూపాయలు వచ్చి ఒక దీంతో పెట్టుకొని దాంట్లో 10% మాది 90% వచ్చి ఆ కంపెనీ ఇస్తామని చెప్పని దాని తర్వాత వచ్చి మధ్యలో ఒక కంపెనీని తీసుకొచ్చి వాళ్ళతో చేసుకున్నారు. మరి మనం రాష్ట్ర ప్రభుత్వం 370 కోట్లు ఇచ్చిన తర్వాత ఆ 2,900 కోట్లు ఏమైంది, దాని గురించి ఎందుకు ఏ వ్యక్తి కూడా మాట్లాడలేదు, దాని గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కానీ సరే అది అయిపోయిన తర్వాత వాళ్ళకి మాకు మరి నప్పలేదు లేదా మానేసాము అది విడిచిపెట్టేసాము ఇగో దీంతో అని చెప్పని చెప్పట్లేదు.